దశాబ్దంలో వైభవంగా పెద్దాపూర్ శ్రీ యోగానంద లక్ష్మి నరసింహస్వామి జాతర మహోత్సవం. పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి ట్రీనిటీ ఇంజనీరింగ్ కళాశాలలో కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు. విదేశాల్లో సెటిల్ కావాలనే వారికి అద్భుత అవకాశాలు ఉన్నాయన్న అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాసరావు. సమస్యలకు నిలయంగా పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయం అన్ని రకాల బుక్స్ అందుబాటులో ఉంచాలంటున్న పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు. ఇంటర్ ఫలితాలలో ప్రపంచం సృష్టించిన పెద్దపల్లి ట్రీనిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు, రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రిన్సిపల్ ఓదలు అధ్యాపక బృందం. శ్రీ సత్యసాయిబాబా ఆరాధనోత్సవం సందర్భంగా పెద్దపల్లి జెండా చౌరస్తాలో పెద్దపల్లి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పులిహోర వితరణ, చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ. అంగరంగ వైభవంగా ముంజంపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం, గుడిశాలపేట చిన్నకేశవ స్వామి జాతర. పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట, కురవపల్లి, రాయనుడు, బ్రాహ్మణపల్లి గ్రామాలను సందర్శించిన పెద్దపల్లి ఎంపీఓ సుదర్శన్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మధు, కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాలలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపిన ఎంపీఓ. బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో రహదారిని ఆనుకుని ఉన్న వ్యవసాయ బావితో, అలాగే రహదారి మూలమలుపులతో పొంచి ఉన్న ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్ఎండ్బీ అధికారులను కోరిన వాహనదారులు.